విశ్వధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న బదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వాగర్ధా వివసం ప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజ మహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతీ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శిరపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్తరేదంబికాం. హరిహి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మంది శిష్యులతో కలిసి వెడుతున్నటువంటి శంకరాచార్యుల వారు ఒక వృద్ధ బ్రాహ్మణుణ్ణి చూశారు. భజగోవింద స్తోత్ర ఆవిర్భావమే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది శంకరుల జీవితంలో. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నాలుగు వీధుల కూడలిలో నిలబడి డుక్రుంకరణి సూత్రములను పునఃపునః ప్రకటంగా పైకి చెప్తున్నాడు. డుక్రుంకరణి అంటే వ్యాకరణ సూత్రాలు. వ్యాకరణం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది కనుక ఆ వ్యాకరణంలో డుక్రుంకరణి సూత్రములను పైకి చెప్తుంటే ఓహో ఈయనకి వ్యాకరణ శాస్త్రంలో చాలా పట్టు కలిగినటువంటి వాడనేటటువంటి ఉద్దేశ్యంతో రేపొద్దున నలుగురు తన దగ్గరికి వస్తే ఆ డుక్రుంకరణి సూత్రముల ద్వారా ఆ వ్యాకరణమును బోధ చేసి 4 రూపాయలు సంపాదించాలనేటటువంటి అభిలాషతో ఆ డుక్రుంకరణి సూత్రాన్ని వల్లివేస్తున్నాడు. 14 మంది శిష్యులతో వెళ్లిపోతున్నటువంటి శంకరులు ఆ బ్రాహ్మణుణ్ణి చూశారు. ఒక బ్రాహ్మణుణ్ణి అందున వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి చూస్తే శంకరాచార్యుల వారికి ఆగ్రహం రావలసినటువంటి అవసరం లేదు. కాని చాలా అసహ్యం కలిగింది శంకరులకి. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. శంకరులు జగద్గురువులు. జగద్గురువులైనటువంటి శంకరులకి వృత్త బ్రాహ్మణుడి మీద కలిగినటువంటి ఆగ్రహం కేవలం బ్రాహ్మణుడి మీద కలిగినటువంటి అసహ్యం కాదు. ఆయన చెప్తున్నటువంటి డుక్రుంకరణి సూత్రముల మీద కాదు. కానీ ఆయనకి దేని గురించి అసహ్యం వేసిందంటే ఇంత వయస్సు అయిపోయింది, నువ్వు జీవన సంధ్యలోకి వచ్చేసావు, ఇంకా ఎంతకాలం బ్రతుకుతావో తెలియదు, ఇంకా చిట్ట చివరి ఊపిరి దగ్గర పడిపోతోంది, ఇంకా ఇటువంటి సమయంలో కూడా నీ నోటి వెంట భగవన్నామం పలకటం లేదు, ఇంకా ఇప్పుడు కూడా డుక్రుంకరణి సూత్రాన్ని వెళ్ళవేస్తున్నావు, అది నిష్కారణంగా. దేని కొరకు? 4 విద్యార్థులు వచ్చి నీ దగ్గర నేర్చుకుంటే 4 రూపాయలు సంపాదించుకోవాలనేటటువంటి తాపత్రయంతో అని వారి నోటి వెంట అప్రయత్నంగా ఒక శ్లోకం వచ్చింది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. అది ఎంత చిత్రమైపోయిందంటే శంకరాచార్యులు వారు దాన్ని ఎక్కడ కూర్చుని ప్రయత్నపూర్వకంగా వ్రాసినటువంటి స్తోత్రం కాదు. ఒక దేవతామూర్తిని చేసినటువంటి ఒక చూసి చేసినటువంటి స్తోత్రమూ కాదు. లేదా శిష్యుల్ని ఉద్ధరించుకోవడం కోసమని చెప్పి కూర్చుని ఉపదేశాంతర్గతంగా చెప్పినటువంటి స్తోత్రమూ కాదు. కేవలం ఒక వృద్ధ బ్రాహ్మణుని యొక్క చర్యని చూసి అసహించుకున్నటువంటి శంకరుల నోటి వెంట వచ్చినటువంటి ఆ స్తోత్రం తలమానికమై నాటి నుంచి నీటి వరకు ఎక్కడ చూసినా ఆ స్తోత్రానికి ఎంత ప్రఖ్యాతి వచ్చిందంటే దానికి శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా పెట్టిన పేరేం లేదు. అసలు కొన్ని కొన్ని స్తోత్రాలకు శివానంద లహర్ అన్నారు, సౌందర్య లహర్ అన్నారు.
కానీ చిత్రం ఏమంటే ఈ స్తోత్రం శంకరాచార్యుల వారు చేసిన దాంట్లో మొట్టమొదటి శ్లోకం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని చేశారు కనుక దాన్ని భజగోవిందమే అన్నారు. ఇవి భజగోవిందం భజగోవిందం అన్నారు. ఇంకా ఆశ్చర్యం ఎక్కడొచ్చిందంటే తరువాతి కాలంలో అది సంగీతంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మొట్టమొదట భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అన్నదాన్ని పల్లవి కింద పాడతారు. ఆ తరువాత వచ్చేటటువంటి శ్లోకాల్ని మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సమృద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అని ఆ కోపంలో శంకరాచార్యుల వారు చెప్పినటువంటివి 12 శ్లోకాలున్నాయి. ఆ 12 శ్లోకాలు ఆ తరువాత వెనక శంకరాచార్యుల వారితో వస్తున్నటువంటి శిష్యులు 14 మంది ఒక్కొక్క శ్లోకం చెప్పారు. ఆ 14 ఈ 12 26 మళ్లీ చిట్ట చివర శంకరాచార్యుల వారు ఆశీపురస్సరంగా ఇంకొక 4 శ్లోకాలు చెప్పారు. మొత్తం 30 శ్లోకాలు. ఈ 30 శ్లోకాల్ని పాటగా పాడుకుంటూ ప్రతి శ్లోకం చెప్పిన తరువాత మళ్లీ పల్లవిగా భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ ఉంటారు. ఇందులో శంకరాచార్యులు వారు మొట్టమొదట చెప్పినటువంటి 12 శ్లోకములను కలిపి ద్వాదశ మంజరీక స్తోత్రము అంటారు. ఆ తరువాత వెనక వచ్చినటువంటి శిష్యులు 14 మంది ఒక్కొక్కరు చెప్పిన ఒక్కొక్క శ్లోకాన్ని చతుర్దశ మంజరీక స్తోత్రము అంటారు. 14 మంది చెప్పినవి 14 శ్లోకాలు, అవి చతుర్దశ మంజరీక స్తోత్రం. మళ్లీ చివర శంకరాచార్యులు వారు 4 శ్లోకాలు చెప్పారు, వెరసి 30 శ్లోకాలు. చిత్రం శంకరులు చెప్పినవి ముందు 12 చివర 4 16 శ్లోకాలు. షోడశోపచారములని మనం చేసే ఉపచారాలు భగవంతుడికి 16 ఉపచారాలు. భారతదేశంలో పుట్టినటువంటి ఏ మనుష్యుడికైనా సరే 16 సంస్కారములు. పుట్టినది మొదలుకొని చిట్ట చివర శరీరం పడిపోయిన తరువాత చేసేటటువంటి అంచ్యేష్టి సంస్కారంతో కలిపి 16 సంస్కారములతో మనిషి జీవితం పూర్తయిపోతుంది. ఆఖరికి మనం పూజ చేసినా సరే చిట్ట చివర 16 ఉపచారం దగ్గరికి వచ్చేటప్పటికి మంత్రపుష్పాన్ని చెప్తాం. ఆ మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటి వరకు ద్వైత భావనతో భగవానుడు అక్కడున్నాడు నేను ఇక్కడున్నాను అని చేసినటువంటి పూజ చిట్ట చివరికి వెళ్లేటప్పటికి నాణ్యపంధాయనాయ విద్యతే, ఎక్కడో లేడు భగవానుడు, ఎక్కడున్నాడు, నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఉన్నాడు భగవానుడు అని తనలోనే భగవాను దర్శనం చేస్తాడు. అందుకని 16వ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి 16వ ఉపచారం దగ్గరికి వచ్చేటప్పటికి అంతటా భగవానుడున్నాడనేటటువంటి రహస్యాన్ని తెలుసుకోవడంతో పూర్తయిపోతుంది జ్ఞానసిద్ధి. అలా శంకరాచార్యుల వారు భజగోవింద శ్లోకాలు చెప్పినటువంటివి కూడా వారి ప్రయత్నం లేకుండా 16 శ్లోకాలుగా పూర్తయ్యాయి. మొదట చెప్పినటువంటి ద్వాదశ మంజరీక స్తోత్రం, చివర చెప్పినటువంటి 4 శ్లోకాలు, వెరసి 16 శ్లోకాలుగా శంకరులు చెప్పారు. 14 శ్లోకాల్ని 14 మంది శిష్యులు చెప్పారు. అయితే చిత్రం ఏమిటంటే ఏదైనా ఒక స్తోత్రం చేసినప్పుడు ఆ స్తోత్రానికి ఏదో ఒక పేరు ఉంటుంది. కానీ దీని చిత్రం ఎంత గొప్పదంటే చెప్పినవి 30 శ్లోకాలు. 12 శ్లోకాలు శంకరులు చెప్తే దానికి ద్వాదశ మంజరీక స్తోత్రం, 14 శ్లోకాలు శిష్యులు చెప్తే దానికి చతుర్దశ మంజరీక స్తోత్రం, మళ్లీ ఈ 30 శ్లోకాలకి కలిపి మోహముద్గరం అని పేరు. ఎంత చిత్రమైన పేరో చూడండి, దాని పేరు మోహముద్గరము అన్నారు. పెద్దలు ఎవరైనా మాట్లాడేటప్పుడు దాన్ని భజగోవిందం భజగోవిందం అందరు, మోహముద్గరము అంటుంటారు. మోహముద్గరము అంటే ముద్గరము అంటే గుర్రాన్ని కొట్టేటటువంటి కొరడాని ముద్గరం అంటారు. గుర్రం కళ్ళు మూసుకుని కంటికి అడ్డంగా ప్రతిబంధకంగా ఏదో డప్పల్లాంటి పదార్థాలని పెట్టుకుని చీకటిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనం కూడా అజ్ఞానజనితమైనటువంటి మోహం చేత కేవలము దేహమే నేననేటటువంటి భ్రాంతితో జీవితాన్ని గడిపేస్తుంటాం. అట్లాంటి మోహానికిట అది ముద్గరంట ఆ శ్లోకాలు. ఆ శ్లోకపు కొరడా దెబ్బ తగిలిందా, ఎంతటి వాడికైనా సరే మోహం విరిగిపోవలసిందే అన్నారు, బద్దలైపోవలసిందే, విచ్చిపోవలసిందే. అందుకని ఆ 30 శ్లోకాలకి కలిపి మళ్లీ మోహముద్గరము అని పేరుంచారు. ఇంత పరమ పవిత్రమైనటువంటి శ్లోకములు కలిగినటువంటి మోహముద్గరంలో చిత్రం ఏమిటంటే ఎన్నడూ అసహ్యించుకోవడం కాని కోపగించుకోవడం కాని తెలియనటువంటి శంకరులు ఒక బ్రాహ్మణుణ్ణి డుక్రుంకరణి సూత్రములు చెప్తూ ఉంటే అంత యావగింపుగా చూసి చెప్పవలసినటువంటి అవసరం ఏమిటి?
అంటే మోహముద్గరం చెప్పినప్పుడు శంకరాచార్యుల వారు జగదాచార్య స్థితిలో కూర్చుని ఉన్నారు. ఆ చూసిన బ్రాహ్మణుడు కేవలం ఒక బ్రాహ్మణుణ్ణి కాదు, సమస్త జగత్తుని ఆ బ్రాహ్మణుల్లో చూశారు. ఆయన చేస్తున్న డుక్రుంకరణి సూత్రాలను విమర్శించలేదు శంకరాచార్యుల వారు. డుక్రుంకరణి సూత్రములను అడ్డుపెట్టి యావత్ జగత్తుకి ఒక బోధ చేస్తున్నారు. ఎంత చిత్రమైన బోధ చేశారంటే అందులో శంకరుల యొక్క స్థితి గుకారశ్చంధకారస్తు రుకారస్త నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురువృత్యభిధీయతే. గుకారం అంటే అంధకారం, రుకారం అంటే ఆ చీకటిని తీసేయడం. చీకటిలో ఉన్నంతసేపు తాడు తాడుగా తెలియదు, పాము పాముగా తెలియదు. పాములో తాడు కనపడుతుంది, తాడులో పాము కనపడుతుంది, భయానికి హేతు అవుతుంది. కానీ ఆ చీకటిని తొలగించగలిగినటువంటి స్థితి కలిగిన వాడు కేవలం గురువు ఒక్కడే. ఎందుచేత అంటే అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః గురుగీత. ఆయన కదిలి వచ్చేటటువంటి అగ్ని కొండలాంటి వాడు. ఆయన జ్ఞానాగ్ని చేత దగ్ధం చేస్తాడు మనలో ఉండేటటువంటి ఆ అజ్ఞానాన్ని. అందుకే ఒకసారి గురువు యొక్క దర్శనం అయిందా, ఒక్కసారి గురువు మాట చెవిలో పడిందా, అప్పటి వరకు ఉన్న అజ్ఞానము విచ్చిపోతుంది. అందుకే ఆధ్యాత్మికతకి సంబంధించినంత వరకు ఎన్ని పుస్తకాలు చదవండి, దాని వలన వచ్చేటటువంటి విద్య విద్య కాదు. మరి ఏది విద్య? విద్ అంటే తెలుసుకోవడం. ఎవరో ఒకరు గురువు ఉండి తీరాలి. ఆ గురువు లేని విద్య గుడ్డి విద్య. రమణులు అంటుండేవారు, గురువు అంటేనే గురిని చూపించగలిగిన వాడు. ఆ గురి తెలియనంత కాలం మీరు ఎన్ని బాణములు ప్రయోగించండి, ఎన్ని గుళ్ళు కాల్చండి, మీకు కావలసినటువంటి లక్ష్యం మీద పడదు. ఒక్కసారి గురువిని నేర్పుతాడు గురువు, ఆ గురి తెలిసిందా, ఇంకా ఆ లక్ష్య సాధనలో ఏ విధమైనటువంటి ప్రమత్తతకి కాని భయానికి కాని అజ్ఞానానికి కాని ఆందోళనకి కాని ఆవేశానికి కాని అవకాశం ఉండదు. అంత స్పష్టంగా అర్థమవుతుంది. అందుచేత అటువంటి జగద్గురువుల స్థాయిలో ఉన్నటువంటి శంకర భగవత్పాదులు సర్వకాలముల యందు అంతటా బ్రహ్మమును చూడగలిగినటువంటి వారు. వారు పరమహంస. పరమహంస అన్న మాట ఎందుకు వాడతారు? హంసకి ఒక్కదానికే ఒక శక్తి ఉంది. నీటిని పాలని కలిపి తెచ్చి ఒక చోట పెడితే పాలని తాను తాగి నీటిని విడిచిపెడుతుంది హంస. మిగిలిన ఏ ప్రాణికైనా సరే మీరు పాలని నీటిని కలిపి తెచ్చి అక్కడ పెడితే ఇంకది పాలే, అందులోంచి నీటిని విడదీసి తాగలేదు. అలా హంస పాలని నీటిని విడతీసి సారభూయిష్టమైనటువంటి పాలని తాను త్రాగి సారరహితమైనటువంటి నీటిని విడిచిపెట్టగలిగినటువంటి శక్తి కలిగిన హంసలా, బ్రహ్మమునందే ఉన్నటువంటి జగత్తునందు తాదాత్మ్యత చెంది మిగిలిన వారందరూ నశించిపోతుంటే జగత్తుకు అధిష్టానమై ఈ జగత్తు అంత ఏ బ్రహ్మములో ఉందో ఆ బ్రహ్మమును తాను తెలుసుకుని జగత్తుని విడిచిపెట్టగలిగినటువంటి వాడు పరమహంస అయి ఉంటాడు. అందుకని పరమహంస పరివ్రాజకాచార్య అంటారు. అటువంటి పరమహంస స్థితిలో ఉన్నటువంటి వారు శంకర భగవత్పాదులు. ఇక్కడ ఉన్న బ్రాహ్మణుడో ఒంటి మీద యజ్ఞోపవీతం ఉంది, త్రికాల సంధ్యావందనం చెయ్యవలసిన వాడు, బ్రహ్మమును గుర్తిరగవలసిన వాడు, వ్యాకరణ సూత్రములను వల్లెవేస్తున్నవాడు, ఒంటికి వృద్ధాప్యం వచ్చినవాడు, రేపో మాపో మృత్యువు చేత గ్రసింపబడడానికి సిద్ధంగా ఉన్నవాడు, అటువంటి వాడు ఇంకా డుక్రుంకరణి సూత్రములను చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, శంకరాచార్యుల వారు అసహ్యించుకున్నది బ్రాహ్మణుణ్ణి అసహ్యించుకున్నారా? ఎంత వయస్సు వస్తున్నా సరే జగత్తుతో తాదాత్మ్యత చెంది ఇంకా రూపాయి సంపాదిద్దాం, ఇంకా రూపాయి సంపాదిద్దాం, ఇంకా కొడుకులకిద్దాం, ఇంకా మనమలకిద్దాం అనేటటువంటి భ్రాంతిలో జీవితాన్ని గడిపేటటువంటి ఈ జగత్తులో ఉన్న సమస్త మానవాళికి సందేశాన్ని ఇస్తున్నారా? సమస్త మానవాళికి సందేశాన్ని ఇస్తున్నారు. వారు నహి నహి రక్షతి డుక్రుంకరణే అన్నది వ్యాకరణ సూత్రాన్ని ఉద్దేశించడం లేదు. నువ్వు ఎన్ని చదువులు చదువు, ఆ చదువులన్నీ దేనికి పనికొస్తాయి? కడుపుని పోషించుకోవడానికి పనికొస్తాయంటే ఆ చదువు చదువు కాదు. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు.
వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైద నీకు మరి ఎవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరుకొనుము తగ నామ్రోలన్నన్నాడు హిరణ్యకశిపుడు. అంటే ప్రహ్లాదుడు అంటాడు, నాన్నగారు గురువులు నన్ను చదివించిన విద్యలు చాలా ఉన్నాయి. అర్థశాస్త్రం చదివించారు, ధర్మశాస్త్రం చదివించారు, రాజకీయ శాస్త్రం చదివించారు, కామశాస్త్రం చదివించారు, ఈ శాస్త్రములన్నీ చదివించారు. కానీ నేను చదివిన చదువు ఒకటి ఉంది నాన్నగారు అన్నాడు. ఏమిటా చదువు? చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువులన్నింటికి మర్మం ఏదుందో, ఏది సారమున్నదో, ఈ చదువులన్నీ దేన్ని చెప్పలేవో, ఏ చదువు మాత్రమే చెప్పగలదో, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రాగనరి, ఎట్టి చదువులనైన ఇట్టిట్టి దరవాని అర్థం అవయవముల యందు అందముందే అంటారు పోతన గారు. ఏ చదువులు చదివితే, ఎన్ని పుస్తకాలు చదివితే పరమేశ్వరుని యొక్క స్వరూపం ఇలా ఉంటుందని చెప్పగలిగిన మొనగాడు ప్రపంచంలో ఉన్నాడు. ఎంతటి మహర్షులు కూడా వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరా నామాని కృత్వాభివదన్యదాస్తే అని పక్కకి తప్పుకున్నారు. బ్రహ్మాండములలో నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ తన సౌజన్యము చేత ఈ కంటితో చూడడానికి వీలుగా కనపడుతున్నాడు తప్ప ఇది పరమేశ్వరుని యొక్క స్వరూపమని చెప్పగలిగిన వాడు ఎవరని అడిగారు. అందుచేత అటువంటి పరమాత్మ యందు సంతతము రమించేటటువంటి మనస్సు కలిగి కేవలము బ్రహ్మమును మాత్రమే దర్శించేటటువంటి స్వభావము కలిగినటువంటి శంకరులు జగత్తు చేత తాదాత్మ్యత చెందినటువంటి బ్రాహ్మణుడి యందు సమస్త జగత్తుని చూసి దాని చేత కలిగినటువంటి అసహ్యంతో మాట్లాడిన మాట మోహమోత్తరం. ఏమిటి మోహం? మోహం అంటే కేవలం అజ్ఞానం. ఎందుకు అజ్ఞానం? అజ్ఞానం అంటే ఏం మిగిలిన వాటికి లేదా అజ్ఞానం? ఏం మనుష్య జన్మలో ఉన్నటువంటి వాడి గురించి మాత్రమే శంకర భగవత్పాదులు అంత కావాలని నొక్కి నొక్కి మాట్లాడడం దేనికోసం అంటే దుర్లభంత్రయమేవైతత్. ప్రపంచంలో దేన్నైనా మీరు తెచ్చుకోవచ్చు, కానీ మూడింటిని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నీ ప్రమేయంతో నువ్వు తెచ్చుకోవడం సాధ్యం కాదు అన్నారు శంకరులు. ఇవే ఈ మూడే దైవానుగ్రహ కారణాత్, ఇవి మాత్రం కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాత్రమే వస్తాయి. ఏమిటవి? మొట్టమొదట వచ్చేది మనుష్యత్వం. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషి మాత్రమే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. మిగిలినటువంటి జీవకోటిలో ఏది కూడా భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా వెళ్ళిపోవలసింది. ఒక్క మనిషి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. ఊర్ధ్వగామి అయి తెలుసుకోవలసినటువంటి బ్రహ్మమును తెలుసుకోవడానికి ఉపకరించగలిగినటువంటి ఉపాధి ఇది ఒక్కటే. అందుకే దీన్ని ఋతుమంతము అన్నారు. దీనిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సత్యమును తెలుసుకోగలవు. ఇంత పరమ పవిత్రమైనటువంటిది మొట్టమొదటిది మనుష్యత్వం. ఎంతమందో పుడుతున్నారు మనుష్యులుగా, పుట్టిన వాళ్ళందరికీ ఎంతో మంది అసలు భగవంతుడనే వాడొకడు ఉన్నాడనేటటువంటి జిజ్ఞాస కలగక ముందే వెళ్ళిపోతున్నారు. హిరణ్యాక్షుడు అంటాడు, నిరాహార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో సురుల్ పోయిడి త్రోవ పోయనుభవత్సు నుండు తల్లి మహాశురుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్ అంటాడు. బాగా ఎండాకాలంలో ఆ వీధిలో చలివేంద్రం పెడతారు, అందరికీ దాహం వేస్తుంది. ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్లేవాళ్ళు, ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్లేవారు, ఇటు నుంచి ఇటెళ్లేవారు, అట్నుంచి ఇటొచ్చేవారు అందరూ చలివేంద్రం దగ్గర కలుసుకుంటారు. కలుసుకుని వాళ్ళకి ఎందుకు వస్తారు? దాహం కోసం వస్తారు. దాహం ఎలా తీరుతుంది? ఏ దేనివల్ల తీరదు, నీరు తాగితే తీరుతుంది. నీరు తాగుతారు. తాగి వెళ్లిపోయే ముందు, అయ్యా మేము వెళ్ళిపోతున్నామండి, మా చిరునామా ఇదండి, మీరు నీరిచ్చారు చాలా కృతజ్ఞుణ్ణి అని ఏమైనా చెప్తాడా? వాడేం చెప్పడు. ఎంత గోప్యంగా వచ్చాడో అంత గోప్యంగా వెళ్ళిపోతాడు. అలా అమ్మా వీళ్ళందరూ సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదు ఒక్కచో. ఒక భార్య ఒక పిల్లలు అనుకుంటున్నావా? ఎన్ని కోట్ల జన్మలైపోయాయో లోపలున్న జీవుడే ఎంతమందితో సంసారం చేశాడో, ఎంతమంది పిల్లల్ని కన్నాడో, ఎంతమంది భార్యలతో తిరిగాడో, ఎంతమంది స్నేహితులు, వాళ్ళందరూ ఉండిపోయారా? ఎవ్వరు ఉండరమ్మా. అలా వెళ్ళిపోతుంటారు వాళ్ళు. సదాసంగంబులేదొక్కచో సురుల్పోయిడి త్రోవ పోయను భవత్సు నుండు తల్లి అన్నాడు. వాళ్ళు ఎవ్వరికి చెప్పా చెయ్యకుండా అకస్మాత్తుగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి ఇదో అలవాటమ్మా,
ఇదుకమ్మ ఏడుస్తావు వీళ్ళని చూసి పోయాడంటే ఏమిటమ్మా నీ కొడుకు ఇది అలవాటమ్మా చాలా కాలం నుంచి అంటాడు. అలా ఎందరో వస్తున్నారు, ఎందరో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే వాళ్ళలో ఎంతమంది అసలు భగవానుడు అక్కడ ఉన్నాడు వాణ్ణి తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం పొందిన వాళ్ళు ఎంతమంది. అందుకని దుర్లభం త్రయమేవైతత్, ఆ మూడింటిల్లో రెండవది ముముక్షత్వం. అసలు మోక్షం పొందాలనేటటువంటి ఆలోచన రావడమే కష్టం, వచ్చిన దారి చూపించేవాడెవరు? ఇన్ని దారులు సామర్లకోటలో దిగి కాకినాడ ఎలా వెళ్లాలని అడగండి. ఆటో ఎక్కమని చెప్పేవాడు ఓడు, కారెక్కమని చెప్పేవాడు ఓడు, రైలు ఎక్కమని చెప్పేవాడు ఓడు, అదిగోనండి ఆ సిటీ బస్ ఎక్కండి అని చెప్పేవాడు ఓడు. ఇంకా తెలివైన వాళ్ళు అయితే ఇంకో మాట కూడా చెప్తారు, ఏమో నాకు తెలియదు కానండి కాలవ దాటితే భీమేశ్వరాలయం ఉంది, అక్కడి నుంచి పాతాళంలో సొరంగ మార్గం ఒకటి త్రిపుర సుందరమ్మవారి గుళ్ళోకి వస్తుందని పూర్వం ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఎవరో అలా వెళ్లేవారని విన్నాం, అలా కూడా మీరు వెళితే వెళ్ళొచ్చేమో ధైర్యం ఉంటే అని చెప్పేవా అప్రస్తుతవాదం వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మాట నేను ఎందుకన్నానో తెలుసా అండి, హాస్యానికి అన్నానని అనుకోకండి, ఈ మాట జగద్గురువులన్న మాటలు నేను ఉటంకిస్తున్నాను. ఏ రకమైనటువంటి ఉపాసనా పద్ధతులను జీవి సర్వకాలముల యందు తట్టుకోవడం సాధ్యం కాదో, సమర్థుడైనటువంటి గురువు పక్కన కూర్చుని అనుక్షణము కాపాడుతూ ఇలా కదుపు ఇలా కదుపు ఇలా కదుపు అని చెబితే తప్ప ఒక్కొక్క యోగమునందు ప్రవేశించడం సాధ్యం కాదో, అటువంటి మార్గములు చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇవన్నీ జయము వైపుకి తీసుకెడతాయా? ఎంత కష్టం, బయలుదేరి మొదలుపెట్టి మధ్యలో జారిపోయే వాళ్ళు ఎంతమందో, చిట్ట చివరి వరకు వెళ్లడానికి కావలసినంత జ్ఞాన దీక్షని ఇచ్చి తను పక్కనుండి నడిపించగలిగిన సమర్థుడైన మహాపురుషుడు లభించేదెన్నడో. అందుకని నీకు జీవితంలో ఐశ్వర్యం కష్టం అనుకోకు, భార్య కష్టం అనుకోకు, బంధువులు కష్టం అనుకోకు, అన్నం కష్టం అనుకోకు, కష్టం అంటూ ఏదైనా ఉంటే ఈ మూడే కష్టం. ఏమిటో తెలుసా మూడు? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయం. ఈ మూడు దొరకమంటే దొరకేవు కావు. అంత పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మనిచ్చాడు. అందున ఎటువంటి జన్మలో ఉన్నాడు? బ్రాహ్మణ జన్మలో ఉన్నాడు. మోహముద్గరం ఏదో కథాపరంగానో చాలా తేనె పూసినట్టు చాలా లలితమైనటువంటి మాటలతోటో ఉండదు, ఎందుకని అజ్ఞానాన్ని చీల్చి చెండారడానికి వచ్చింది మోహముద్గరం. తండ్రి గారే చాలా వృద్ధుడు, ఎవరిని దర్శనం చేస్తే పొద్దున్నే నమస్కారం చెయ్యాలో అటువంటి పుణ్యాత్ముడు, పూజనీయుడు. అటువంటి తండ్రి గారు ఇంట్లో ఉండగా ఇల్లు అంటుకుపోయింది. ఆ తండ్రి గారు లేచి గబగబా రాలేరు బయటికి. అటువంటి అప్పుడు అయ్యో నాన్నగారు బాగుండదు, నాన్నగారిని గబగబా కాళ్ళు చేతులు పట్టుకుని బయటికి ఈడిచేయడమా, వారిని చాలా గౌరవంగా తీసుకురావాలి అని ఆలోచిస్తే తగలబడిపోతాడు. అందుకని అప్పుడు తండ్రిని చూస్తారా, కాళ్ళు దొరికితే కాళ్ళు, జుట్టు దొరికితే జుట్టు, చెయ్యి దొరికితే చెయ్యి పట్టుకుని ఈడ్చేస్తారు బయటికి. ఇంత వృద్ధాప్యం వచ్చినా ఇంకా డుక్రుంకరణి సూత్రములను పట్టుకుని 4 రూపాయల కోసం వెంపర్లాడుతున్న దౌర్భాగ్యుడైన జీవుణ్ణి అడ్డుపెట్టి శంకరులు జగద్గురువుల స్థాయిలో చేస్తున్న హెచ్చరిక మోహముద్గరం. అందుకనేది తేలికైన భాషలో బుజ్జగింపుతో ఉండదు. మూఠా అని పిలిచినటువంటి శ్లోకములు ప్రపంచ సాహిత్యంలో లేవు. ఎవరు మాట్లాడినా సుమతి వినురవేమా ఇలా మాట్లాడారు, శంకరులకొక్కరికే చెల్లింది. మూఠా యూ ఫూల్ అని అడ్రస్ చేసి మాట్లాడారు. మూఠజహీ హితమాగమ తృష్ణ అన్నారు, అంటే దాన్ని తెల్లవారి లేస్తే భజనల కింద మన ఇంట్లో వింటున్నాం. ఆగమ తృష్ణ అన్నారు, అంటే దాన్ని తెల్లవారి లేస్తే భజనల కింద మన ఇంట్లో వింటున్నాం. అంటే జగద్గురువుల యొక్క స్థాయి ఎలా ఉంటుందో మీరు ఊహించండి. అందుకనది మోహముద్గరమైంది. అందుకని అందులో ఉండేటటువంటి ఆ శ్లోకాలలో సారాంశం అలా ఉంటుంది. అందులో శంకరులు అంటారు, కేవలం ఆ మనుష్యుణ్ణి ఉద్దేశించి మాట్లాడటం లేదు శంకరాచార్యులు వారు, సమస్త జీవకోటిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అందుకని వారు అంటారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మూఢమతే అని పిలిచారు. ఓ మూఢుడా అన్నారు. ఏమిటి మూఢుడా అని పిలవలసిన అవసరం ఏమిటి అంటే, నువ్వు ఎంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చావో తెలుసా? హాల్లో ఇన్విజిలేటర్ ఉంటాడు, వాడు 1 సంవత్సరం పాటు లాంగ్ టర్మ్ కోచింగ్ చదువుకుని ఎక్కడో నానా కష్టాలు పడి పరీక్ష రాయడానికి వస్తాడు. పరీక్ష రాయడానికి వచ్చిన తరువాత తీరా క్వశ్చన్ పేపర్ చేతిలో పట్టుకుని దిక్కులు చూస్తూ పిల్లాడు కూర్చున్నాడు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ బాధ్యత కలిగిన వాడైతే ఏమంటాడు, ఎరా మూఢుడా
టైం అయిపోతుందిరా, గంటన్నరలో నీ ఫలితం తెలిసిపోతుంది, నీ జీవితం తెలిసిపోయే టైం రా, నువ్వు ఇంకా కూర్చున్నావా, చెయ్యి, వచ్చినవి చెయ్యి, బెల్ల కొట్టేసిన తర్వాత ఇంక నీ పేపర్ అంతా చేతిలో లాగేస్తారు. ఇది శంకరుల హెచ్చరిక. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఒరి మూఢుడా, గోవింద 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 అనరా, ఇద్దుకురా నీకు డుక్రుంకరణ సూత్రం. ఏమి ఎందుకు ఈ మాట శంకరుడు మూఢ అని ఎందుకు అండం అంటే, ఎంత కష్టపడితే ఈ ఉపాధిలోకి వచ్చి నిలబడ్డాడో తెలుసా అండి. మీరొక్కసారి పునర్జన్మ ఎలా కలుగుతుందో మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి వ్యాఖ్యానాలు చదివితే ఒళ్ళు గగుర్ పొడిచి మనకి భయం వేస్తుంది. ఒక్కసారి ఈ జన్మలోకి రావాలంటే ఎంత కష్టాలు పడతాడో తెలుసా. వానబిందువులోకి పంపిస్తారు, పంపించి వానబిందువుతోటి కిందకు వదులుతారు. వదిలితే వానబిందు వచ్చి ఒక విత్తనాన్ని తాకాలి, ఆ విత్తనంలోంచి పశువులో ఏవో తినకుండా తానొక కాయగా మారాలి, ఆ కాయలోపల సారాంతర్గతమై నిలబడాలి. తను ఎక్కడ పుట్టాలో అక్కడ ఆ జంతువు తింటుంది. తను మనిషిగా పుట్టాలంటే ఒక మనిషి తింటాడు, మేకగా పుట్టాలంటే మేక తింటుంది, కుక్కగా పుట్టాలంటే కుక్క తింటుంది. ఆ తరువాత అది ఒక అన్నపు గింజగా పుట్టాడనుకోండి, మనిషి కడుపులో పుట్టడానికి ఆ బియ్యపు గింజలు నీళ్లల్లో కడిగి పొయ్యి మీద పెట్టిన తర్వాత కుత 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 ఉడికితే తాపత్రయంతో పైకి తేల్తాడు వీర్యకణాలతోటి. తేల్తేందని పై అన్నం మొగాడి కట్టండి అంటారు. అప్పుడు తీసుకెళ్లి అన్నం ఆయనకి పెడితే అప్పుడు కూడా ఏ ముద్ద ఎవడు తినాలో భగవానుడికి తెలుసు. వాడు కుక్క కడుపున పుట్టాలంటే ఈయన ఉపవాసన పెట్టే లోపల కుక్క తింటుంది ఆ ముద్ద. ఈయన తినాలి, అందులోని సారము వీర్యముగా మారాలి, ఆ వీర్యము నిష్కారణముగా స్ఖలనము కాకుండా సరి అయినటువంటి సమయంలో క్షేత్రప్రవేశం చెయ్యాలి. ఆ సమయంలో స్త్రీ యొక్క రేతస్సుతో కలవాలి, కలిసిన తరువాత లోపల బుడగ ఏర్పడాలి, ఆ బుడగ పగలకుండా నిలబడాలి, నిలబడిన తరువాత అమ్మ కడుపులో తిరగబడాలి, తిరగబడిన తరువాత దానికి ధాతువులు ఏర్పడాలి, ఎముకలు ఏర్పడాలి, ఆ పైన చర్మం పెడతారు, లోపలన్ని రక్తనాళాలు పెడతారు, రక్తం పెడతారు, మాంసం పెడతారు, పుల్ల కంపు లోపల పిండం తయారవుతూ ఉంటుంది. ఎంత ఆర్తితో స్తోత్రం చేశారో తెలుసా అండి. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కి నాకవకాశం బిసుమంతలేకపడి తిన్హా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లి చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పని తీర్చి కావుమిక నీ సత్కృపన్ శంకరా అని స్తోత్రం చేస్తాడు. లోపల కూర్చుని తిరగబడి ఉంటాడు, తలకాయ కిందకుంటుంది, కాళ్లు పైకుంటాయి. అటువంటి స్థితిలో అమ్మ తినకూడని ఆహారం తింటుంది, తన ప్రమేయం ఉండదు, నాభిగొట్టంలోంచి ఆ ఆహారం పిండంలోకి వచ్చేస్తుంది, వచ్చేస్తే లోపల వేడి చేసేస్తుంది, వాతం పుట్టేస్తుంది, దగ్గుతాడు, తుమ్ముతాడు, జ్వరం వస్తుంది, బాధపడతాడు, విరేచనాలు అవుతాయి. తన మలమూత్రాల్లో తానే ఈగ కొట్టుకున్నట్టు కొట్టుకుంటాడు. కాళ్ళు చేతులు కదపడానికి ఉండదు, లోపల శిశువు పెరిగిపోతూ ఉంటుంది, బయటికి రావడానికి ఉండదు. కళ్ళు తెరిచి చూద్దామంటే గాఢాంధకారం. అమ్మ కడుపులో వేడి తప్ప వేరొకటి తెలియని రీతిలో కొట్టుకుని బాధపడి పడి పడి ప్రార్థన చేసి, స్వామి ఇంకొక్కసారి నన్ను బయటికి వెళ్ళిపోయే అవకాశం ఇవ్వయ్యా, ఇంకెప్పుడు నేను సంసారం కోసం తాపత్రయ పడను, నీ కాళ్ళు పట్టుకుని తండ్రి నీలోకి వచ్చేస్తానయ్యా, ఇంకొక అవకాశం ఇయ్యని ప్రార్థిస్తే నాకవకాశం విసుమంత లేకపడి తిన్హా కష్టముల్ భీతితో. అందుకే గర్భస్థ నరకం అన్నారు. ఎన్ని కష్టాలు పడతాడో. పడిన తరువాత పరమేశ్వరుడు ప్రసూతి వాయు రూపంలో అమ్మ యోనిలోంచి బయటికి తోస్తాడు, తోస్తే బయటికి వచ్చి పడతాడు. పడిన తరువాత అపారమైన వెలుతురు, అది కళ్ళల్లో పడేటప్పటికి ఆ చిన్ని చిన్ని కళ్ళ రెప్పలు మూసుకుని వేళ్ళిలా మూసుకోవడం కూడా చేత కాదు, తెరుచుకోవడం చేత కాదు. అమ్మ కడుపు పక్కకి చేరి మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థమాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహా బాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. ఆ పుట్టిన తరువాత మలమూత్రంబులతో అక్కడే అమ్మ పక్కలో పడుకుంటాడు, మల విసర్జన చేస్తాడు, మూత్ర విసర్జన చేస్తాడు, వాంతి చేసుకుంటాడు. అమ్మ పాలు సరిపోలేదనుకుని ఇచ్చినటువంటి పాలు ఎక్కువై నోటి వెంట కారిపోతాయి, ఈగలు వచ్చి వాలుతూ ఉంటాయి, దోమలు కుడుతూ ఉంటాయి. ఇన్ని బాధలు పడతాడు, ఏడవడం తప్ప వేరొకటి చేత కాదు. ఇన్ని కష్టాలు పడితే
ఆఖరికి కాలు నిప్పెడుతుంటే అమ్మ నాకు కాలు నిప్పెట్టిందని చెప్పడం చేత కాదు. బాల్యావస్థ ఎంత దారుణంగా ఉంటుందో చూడాలంటే మీరు ఎప్పుడైనా, నేను ఒక్కసారి ప్రతాప్ నగర్ దగ్గర సామర్లకోట ఆఫీస్కి వెళ్ళిపోతూ ట్యాక్సీ ఎక్కాను. ఎక్కినప్పుడు ఏదో కొద్దిగా చోటు ఉంటే ఆయనకి ఏం పోయింది, ఇంకో టికెట్ వస్తే చాలు ఎక్కమన్నాడు. ఆ తల్లి చంటి పిల్లాన్ని అట్టుకుని ఎక్కేసింది. ఎక్కేయగానే ఆయన బయలుదేరిపోదాం గబగబానని వెనక్కి వేళ డోర్ పట్టుకుని గట్టిగా లాగేశాడు. ఆ డోరు పెద్ద చప్పుడుతో వేసుకుంది. చంటి పెసరకాయల్లాంటి వేళ్లు, నాలుగు వేళ్లు ఆ డోర్లో ఉండిపోయి ఆ పిల్లాడు కై అన్నాడు అరిచాడు. గుక్క పట్టి అయిపోయాడు వెనకాల. వాళ్ళమ్మ ఎందుకో అరిచాడు అనుకుని సర్దుకుంది. ఆ పిల్లవాడి వేళ్లు తెగిపోయి రక్తం అలా కారిపోతూనే ఉంది. వాడు గుక్క పట్టి అమ్మ భుజం మీద స్పృహ తప్పి అలాగే ఉండిపోయాడు ఊపిరి ఆరకుండా. కాసేపటికి ఎవరో చూసి, అమ్మ పిల్లాడు నల్లబడిపోతున్నాడు ఏంటన్నాడు. చూసేటప్పటికి వేళ్లు తెగిపోయి తలుపులో ఉండిపోయాయి. ఎంత కష్టం ఎవరికి చెప్పుకోగలడం. అమ్మకి చెప్పుకోవడం చేత కాని రీతిలో అన్ని కష్టాలు పడి మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థమాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహా బాల్యామయ శ్రేణితో కలమైనంతమ చింతలేక చెడి తిన్ కామ్యార్థినై శంకర. ఒక్కనాడు భగవంతుడనేటటువంటి శబ్దం మనస్సులోకి రాకుండా అయిపోయింది. శిశువు అయిపోయాడు. కొద్దిగా వయస్సు వచ్చింది, పెద్దవాడవుతాడు. అక్కడి నుంచి బాలక్రీడలు సల్పుచున్ బడులలో పాఠంబు వల్లించుచున్ బాలోద్యానక బోధనాది విధమున్ బాగొప్పనాలించుచున్ లీలానాటక నృత్త కేళి పఠనాచిత్తుండనై బుచ్చితిన్ బాలప్రాయము నిజుచింతలిరుగన్ ప్రారబ్ధమా శంకర. లేచిన దగ్గర నుంచి ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోవడం, మళ్లీ తల్లిదండ్రులు పట్టుకుని ఇంట్లోకి తీసుకొస్తూ ఉండడం, హోంవర్క్ చేయండి కూర్చోబెట్టడం, స్కూల్కి వెళ్ళడం, పాఠాలు అప్పజెప్పడం, బాల్యం అయిపోయింది. కాస్త ఒంటికి బలం వస్తుంది, యవ్వనం వస్తుంది. యవ్వనం వచ్చిన దగ్గర నుంచి యవ్వనమంకురించగానే అన్యులనెట్టులను ఆశ్రయించుటో పరమ పావనమూర్తులంచు పరిపాలకులను నుతించుటెట్టులో అని జీవికి విత్తమే భువిని సార్థకమటంచు అది ఎట్టుల సాధించుటో ఎంత బెంగ. ఎవరైనా పెద్దవాళ్ళని పట్టుకోవాలి, ఓ ఉద్యోగం సంపాదించుకోవాలి. వాడు చేసే ప్రారంభం ఏమీ లేదు, కానీ వాడు వచ్చినప్పుడు లేచి నించోవాలి, వాడు వెళ్ళిపోతే లేచి నించోవాలి, వాడిని చూడగానే నమస్కారం పెట్టాలి, వెళ్ళిపోయే ముందు నమస్కారం పెట్టాలి, వాడు పిలిచి తిట్టినా అహా మీరు అంత అందంగా తిట్టారండి అనాలి. పరి పరమ పావనమూర్తులంచు పరిపాలకులను నుతించుటెట్టులో భగవంతుడి ముందు ఒక్కనాడు స్తోత్రం చేయడు. ఇన్ని దుర్మార్గ గుణాలున్న వాడి దగ్గరికి వెళ్లి లేచి నిలబడి చేతులు నమస్కారం పెట్టి వాడిని గొప్ప స్తోత్రం చెయ్యాలి. పరిపాలకులను నుతించుటెట్టులో వాళ్ళని స్తోత్రం చేయడం నేర్చుకోవాలి. లేదా వీడికి వృద్ధి ఉండదు, అందుకని వాళ్ళని స్తోత్రం చేస్తాడు. భూమిని విత్తమే జీవికి, బతకాలంటే డబ్బులు కావాలి, అందుకని అవి ఎలా సంపాదించాలో అని తాపత్రయపడ్డం. అందుకని దాని గురించి తాపత్రయపడుతూ ఇవ్విధమేది దారి అని ఎంచుచు పుచ్చితి నయ్యశంకర ఎలా ఈ డబ్బులు సంపాదించుకోవడం అని ఆలోచిస్తూ యవ్వనం అంతా అయిపోయింది. యవ్వనం చూస్తూ చూస్తుండగా గడిచిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఇంకేముంది, వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన దగ్గర నుంచి దానంత చింత మరొకటి లేదు. పోని హాయిగా ప్రశాంతంగా ఏ పని లేదు, చెప్పేవాడు లేడు, చేసేవాడు లేడు, హాయిగా కూర్చోవచ్చు కదా అంటే అలా కూర్చోడు. అక్కడ కూర్చుని అనవసర ప్రసంగాలన్నీ చేస్తూ ఉంటాడు. పైగా అనేక రకములైనటువంటి వ్యాధులు వెంట తగులుకుంటాయి. వాటితో పాటుగా పోని అక్కడతో ఊరుకుంటాడా, ఇంకా అర్ధజ్ఞానముచే మహాభ్రమతచే వాత్సల్య చిత్తంబుతే హాస్య ప్రసంగాలచే అప్పుడు కూడా ఇంకా దిక్కుమాలిన హాస్యమే. అంత వృద్ధాప్యం వచ్చినా కూడా అప్పుడు కూడా నన్ను చేసుకుంటానేమిటే అని చెప్పి సంబంధాలు అడగడం, అప్పుడు కూడా ఇంకా రూపాయల గురించి చింత, అప్పుడు కూడా మీకు ఎలా బతకాలో తెలియకపోతే నా దగ్గరికి రండి కౌన్సిలింగ్ చేస్తానంటూ ఉండడం. వీడి నోటి వెంట ఒక్కనాడు రాదేం భగవంతుడి నామం, ఇన్ని కష్టాలు పడి వచ్చావురా, ఇంత తాపత్రయ పడుతున్నావే వీళ్ళందరి కోసం, ఒకనాడు నువ్వు వెళ్ళిపోతావు, వెళ్ళిపోయినప్పుడు ఎంత గోప్యంగా వెళ్ళిపోతావో తెలుసా, నీ నిష్క్రమణం పరమేశ్వరుడికి తప్ప వేరొకడికి ఎవ్వరికీ తెలియదు, ఎంత రహస్యంగా వచ్చావో అంత రహస్యంగా వెళ్ళిపోతావు. ఆ వెళ్ళిపోయేటప్పుడు కాయము వీడి జీవుడికి కంపిత చిత్తత నిగుచుండా
ఓ నాయనయంచు నిజ నందన నందినులెల్ల నేర్చుచుండ శరీరాన్ని విడిచిపెట్టేసి జీవుడు వణికిపోతూ భయపడిపోతూ యముడి యొక్క పాశములకు తగులుకుని వెళ్ళిపోతుంటే నాన్నగారు నాన్నగారు అని కొడుకులు కూతుళ్ళు ఏడుస్తుంటే కను దోయిని భాష్మములుక దుఃఖ మహాంభుధి చొచ్చు పత్నియున్ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఆయన వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారని భార్య ఏడుస్తూ నిలబడితే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, కాయము వీడి రారు కదా, కర్మము పుణ్యము తప్ప శంకర. వీళ్ళెవ్వరైనా నీతో వస్తారనుకుంటున్నావేమో, నీ కొడుకు రాడు, కూతురు రాదు, కోడలు రాదు, నీ భార్య రాదు, ఎవ్వరూ రారు, నీ కాయము కూడా నీ వెంట రాదు. నీతో వచ్చేది ఏదైనా ఉంటే నువ్వు చేసిన పుణ్యం ఒక్కటే వస్తుంది. కర్మము పుణ్యము తప్ప శంకర, నువ్వేం చేశావో అది మూట కట్టి ఇక్కడ తగిలిస్తారు, నువ్వే పుణ్యం చేశావో ఇక్కడ తగిలించి వెలుతురు వెలిగిస్తారు, ఆ వెలుతురులో వెళ్ళిపోతావు, లేదా గాఢాంధకారంలో కొట్టుకుంటూ పోతావు. ఆనాడు ఎవ్వడు నీకు ఉపకారం చేసేవాడు ఉండడు. ఏమిరా ఇంత కష్టపడి మనుష్య జన్మనెత్తి బ్రాహ్మణుడవై పుట్టి త్రికాల సంధ్యావందనం చెయ్యవలసినటువంటి వాడివి, సంతతము భగవన్ నామము నోటి వెంట రావలసినటువంటి వాడివి, ఆ మాట అనకుండా డుక్రంకరణి సూత్రములను పఠిస్తున్నావా? ఇంకా అవి వెళ్ళి వేస్తే ఎవరో వచ్చి నీ దగ్గర వ్యాకరణం చేర్చుకుని 4 రూపాయలు ఇస్తారని తాపత్రయపడుతున్నావా? ఎంత ఆఖరికి కపంలో పడిపోయినటువంటి ఈగలా కొట్టుకుంటున్నావు కదరా, ఇది శంకరుల ఆక్రోశం. అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఓరి మూఢుడా, ఎందుకొచ్చావో మర్చిపోయావు, కడుపులో ఉండగా ఏ ప్రమాణం చేశావో మర్చిపోయావు, ఎన్ని కోట్ల జన్మల నుంచి ఇలా తిరుగుతున్నావో మర్చిపోయావు, మళ్ళీ నా వాళ్ళు 4 రూపాయలు సంపాదించాలని మళ్ళీ పట్టుకుని బయలుదేరావు. ఇంత సంపాదించి నువ్వు పట్టికెళ్లేది ఏముందో చూపించు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి, సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనం కలదే, శిబి ప్రముఖులం ప్రీతిం యశక్కాములై ఈరే కోర్కెలు, వరలం తలపరే ఈ కాలమున్ భర్గమ. ఎవరు ఇంతంత రాజ్యాలు పరిపాలించామన్నవాడు ఎవడు తనతో ఏం పట్టుకెళ్ళిపోయాడు? పట్టుకెళ్ళిపోయినటువంటిది ఒక్కటి లేదు. చిట్ట చివరన తన ఒంటి మీద కొత్త బట్ట కప్పి తాడు కట్టి కర్రల మీద పడుకోపెట్టి గడ్డిలో తీసుకెళ్లి పారేస్తే అక్కడ చిట్ట చివర తీసుకెళ్లిపోయేటప్పుడు పంపించేసేటప్పుడు ఆ కొత్త బట్ట కూడా తీసి పక్కన పారేస్తారు. ఎంత నగ్నంగా వచ్చాడో అంత నగ్నంగా అన్నవికారమైనటువంటి శరీరమునకు అగ్ని సంస్కారము జరిగిపోతుంది. ఇంతకాలం నా కొడుకు నా కూతురన్న కాయము లోపల జీవుడు ఒక్కసారి ఉత్క్రమణం అయిపోయాడా? ఆ కొడుకొచ్చి నిలబడ్డా, కోడలొచ్చి నిలబడ్డా, కూతురొచ్చి నిలబడ్డా, ఏమర్రా రెప్ప వెయ్యదు, మాట వినదు. మరి దేని గురించి రానికి తాపత్రయం? ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉన్నది అన్న నమ్మకం నీకుందా? నీ ఊపిరి తీయిస్తున్నవాడెవరు? నువ్వు తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తున్నవాడెవరు? నీ కంటికి చూపుగా నిలబడి చూపిస్తున్నవాడెవడు? నీలో తృప్తిగా భాషిస్తున్నవాడెవరు? వాడెవరో ఎప్పుడైనా ఆలోచించావా? వారికి ఒక నమస్కారం చేద్దామని ప్రయత్నం చేశావా? పోని ఏదీ చెయ్యలేకపోతే కనీసం వాడి నామం పలుకుదామని ఆలోచించావా? భగవంతుడి నామం చెప్పడానికి మాత్రం నీకు ఓపిక లేదు. నీకు డుక్రంకరణ సూత్రాలు ఇంకా ఈ వయస్సులో కావలసి వచ్చాయిరా నీకు? ఇది ఒక బ్రాహ్మణుణ్ణంటున్నారా, సమస్త జగత్తును అడుగుతున్నారా శంకరాచార్యులు వారి మాట? అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. అంత కోపంలో శంకరాచార్యులు వారి నోటి వెంట ఎటువంటి మాట పడిందో చూడండి. గోవింద 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 అన్రా మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి. సంప్రాప్తే వచ్చేస్తోంది కాలం. ఎక్కడి నుంచి వచ్చేస్తోంది మృత్యువు? గడియారంలోంచి వచ్చేస్తోంది, క్యాలెండర్లోంచి వచ్చేస్తోంది, పంచాంగంలోంచి వచ్చేస్తోంది, సూర్యోదయ సూర్యాస్తమయాల్లోంచి వచ్చేస్తోంది. ప్రత్యాయాంతికతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోజ తరంగ భంగ చపలా విద్యుచ్ఛలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. రేపటి అమ్మయ్య సూర్యోదయమైంది, అమ్మాయ సూర్యాస్తమయమైంది, ఇంకో రోజు వచ్చింది, ఇంకో రోజు వచ్చింది, ఇంకో రోజు వచ్చిందని వీడు సంతోషపడిపోతుంటాడు. రామకృష్ణ పరమహంస అంటుంటారు, ఈ పెట్టెలో గోళీకాయలు పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క గోళీకాయ తీసేస్తుంటే ఇందులో ఉన్న గోళీకాయలు ఖాళీ అయిపోతున్నట్టే
ఈ లోపల ఎంతకాలం ఉండాలో, ఎన్ని రోజులుండాలో, ఎన్ని శ్వాసలుండాలో లెక్క పెట్టి అప్పచెప్పిన వాడు ఒకడు ఉన్నాడు. నీకు ఇన్ని ఊపిరిలు ఇస్తున్నానరా అని చెప్పి పంపిస్తాడాయన. ఇన్ని ఊపిరిల లోపల ఇందులో ఉండి భగవద్ధ్యానం చేసుకోవడానికి మీకు ఇది ఒక ఉపకరణముగా ఇయ్యబడినది. ఇయ్యబడినటువంటి ఉపకరణమును దుర్వినియోగము చేసి దీన్ని కాని సక్రమంగా వినియోగించుకోలేదా, ఆ తర్వాత ఇందులోంచి ఒక్కసారి ఆ ఊపిరిలు ఎవరు లెక్క పెడతారు? మనతో ఉన్నవాళ్లు ఎవ్వరూ లెక్క పెట్టరు. లోపల కూర్చున్న వాడికి ఒక్కడికే తెలుసు, వాడొక్కడే లెక్క పెడుతుంటాడు. ఇన్నైపోయాయి అని వాడికి తెలుసు. ఎన్ని ఊపిరిలు తర్వాత అయిపోతుందో లెక్క ఖచ్చితంగా అన్నో ఊపిరి అయిపోగానే వాడు నిర్దాక్షిణ్యంగా సింహాసనం నుంచి దిగిపోయి ఉత్తరీయం పైన వేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయాడా, వాడి వెనకాతల జీవుడు వెళ్ళిపోతాడు. పతిం విశ్వస్యాస్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. వాడొక్కసారి వెళ్ళిపోయాడా, దేహం కింద పడిపోతుంది. అప్పటి వరకు కాలు తగిలితే నమస్కారం చేసిన కొడుకు మా నాన్నగారు వెళ్ళిపోయారంటాడు. వెళ్ళిపోయారని తీసుకొచ్చి కొత్త కర్రలకేసి కట్టి పట్టికెళ్లి అవతల పారేస్తున్నాడు. పారేస్తుంటే ఇంకెక్కడుందిరా జీవితం, ఎంతకాలం బ్రతుకుతావో చెప్పు చూస్తాను, ఎంత డబ్బు సంపాదించాలి ప్రణాళిక ఉంది, పిల్లలకి పెళ్లి చెయ్యడానికి ఎన్ని సంవత్సరాల పాటు డబ్బు దాస్తే నెలకి ఇంత అని చెప్పున పెళ్లికి కావలసినటువంటి ద్రవ్యం సమకూడుతుందో ప్రణాళిక ఉంది. ఇన్నింటికి ప్రణాళికలు వేస్తున్నావే, నువ్వెంతకాలం ఉంటావో నీకు ప్రణాళిక ఉందా? నీకు తెలుసా? తెలియదే. తెలియనప్పుడు అన్నింటికన్నా ఇది చాలా ముఖ్యమే. అయినప్పుడు ఎంత సమయాన్ని భగవంతుని యొక్క నామము చెప్పడానికి నువ్వు వెచ్చిస్తున్నావు? ప్రయత్నపూర్వకంగా మిగిలినటువంటి సమయమంతా కుటుంబానికి ఇస్తే వాళ్ళు నీతో వచ్చేది లేదు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నెగుచుండ. వాడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కళ్ళు రాలు వెనకాతల. వచ్చేది ఏదైనా ఉంటే తన పుణ్యమే తనతో వస్తుంది. నీ పుణ్యం నువ్వు లెక్క పెట్టకుండా ఎవరిని భగవంతుడి నామం చెప్పడానికి ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నావు? ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న. నహి నహి రక్షతి డుక్రూంకరణి. ఒరే, నేను ఇంత వ్యాపారం చేశానంటావు, ఇంత ఉద్యోగం చేశానంటావు, ఇంత విద్య ఆర్జించానంటావు, ఇవన్నీ నీతో వస్తాయనుకుంటున్నావా? ఇవేవీ నీతో రావు. నీ వెనకాతల వచ్చి నిన్ను రక్షించగలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే కేవలము భగవానుడొక్కడే రక్షించగలడు. వాడికి ఉన్నటువంటిదేమిటి? అపారమైన కరుణ. అందుకే భగవంతుని గురించినటువంటి ప్రార్థనా శ్లోకం ఎక్కడ చెప్పండి? ఒకటే శ్లోకం. అమ్మవారి గురించి చెప్పండి, అవ్యాజ కరుణామూర్తి. ఆవిడికో కారణం ఉండదు ఆ కరుణకి, అంత దయ అమ్మకి. స్వామి గురించి చెప్పండి, స్వామి ఏమిటి? ఎప్పుడు దయామూర్తి. ఆయనకి ఎప్పుడు దయ. అంత దయ కలిగిన వాడెవరు? ఒక్క భగవానుడొక్కడికే ఆ దయ ఉంటుంది. అంతవరకు ఎందుకండి, రేపటి శ్లోకంలో మన బతుకేమిటో బయట పెట్టి చూపిస్తారు శంకరాచార్యుల వారు. యావత్విత్తోపార్జన సక్త స్థవం నిజ పరివారో రక్త అన్న చోట అంటి పెట్టుకుని లోపల ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడు తప్ప వేరొకడు ఎవ్వడు ఉండడు. ఎవడి పని తీరిన తరువాత వాడు వెళ్ళిపోతాడు. కొడుకైనా అంతే, కూతురైనా అంతే, అల్లుడైనా అంతే, భార్య అయినా అంతే, ఎవరైనా అంతే. ఈ సంబంధాలన్నీ అతి కృతకమైనటువంటి సంబంధములు. విడిపోతున్నప్పుడు వెంట వచ్చేటటువంటి వాడు ఎవ్వరూ లేడు. భాగవతంలో నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు. ధర్మరాజుతోటి నారదుడు చెప్తాడు, ఇన్ని రకాలుగా భగవానుడు రక్షిస్తాడో తెలుసా? నీ కొడుకుని నువ్వు కోపంతో రే అని పిలిస్తే ఏంటనగానే అస్తమానం అలా పిలుస్తారు, అంత కోపం ఏంటి, మంచిగా పిలవచ్చు కదా అంటాడు వాడు. నువ్వు కన్న కొడుకు, నువ్వు డబ్బు పెట్టి పోషిస్తే పెరిగిన కొడుకు, నీ రక్తాన్ని చెమటగా మార్చి నువ్వు ధనం సంపాదించి పెంచితే పెరిగినటువంటి కొడుకు నాలుగు మాటలు కోపంగా పిలిచి చూడు. నీ యశస్సులో భాగం పంచుకుని నీ వలన ప్రయోజనాన్ని పొంది నీ వలన పసుపు కుంకుమలు నిలబెట్టుకుంటున్న భార్య 10 మాటలు కోపంగా పిలు. ఏమిటండి ఆ కోపం అంటుంది. నీ కూతుర్ని పిలు, నీ అల్లుణ్ణి పిలు, నీ పరిచారికుణ్ణి పిలు. ఏమిటా కోపం అని ప్రశ్న వేస్తారు. 2 మాటలు కోపం వస్తే అంతటి మహానుభావుడు. ఏమి 2 మాటలైన కోపగిస్తే నాకు వచ్చిన నష్టం ఏమిటి, ఆశీర్వచనమే అని సర్దుకుంటారు అనుకుంటున్నావా? ఎవ్వరూ సర్దుకోరు. ఒక్క భగవానుడికి మాత్రం ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? కామోత్కంఠత గోపికల్.
గోపికలు ఎలా ప్రేమించారో తెలుసా, పరమేశ్వరుణ్ణి కేవల కామంతో మోహించారు. అయినా ఇచ్చేశాడా లేదా భగవానుడు మోక్షం ఇచ్చేశాడు. కామోత్కంఠత గోపికల్ భయమునున్ కంసుండు. కంసుడేం ప్రేమతో కృష్ణుణ్ణేం తలుచుకోలేదు. తిరుగుచు కుడుచుచు వ్రాలుచు అరుగుచు కూర్చుండి లేచు ననవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరణీయులు కన్నన్నారు పోతన గారు. వాడికి కూర్చున్నా లేచినా పడుకున్నా తింటున్నా ఏం చేస్తున్నా వాడికి భయం. అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడేమో నన్ను చంపేస్తాడేమో, కృష్ణుడు వచ్చేస్తాడేమో నన్ను చంపేస్తాడేమో. అందుకని తింటుంటే అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడేమో, తాగుతూ అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడేమో, ఎప్పుడు కృష్ణ 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 అన్నాడే అంటే మాత్రం మోక్షాన్ని ఇచ్చేశాడే. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రించి శుపాల ముఖ్య నృపతుల్. కేవల వైరంతో శత్రుత్వం కృష్ణుణ్ణి చంపేయాలన్నదే కోరిక. శిశుపాలుడు బతికున్న నాళ్ళు అలా వైరం పెట్టుకు తిరిగాడు. అంత వైరంతో పడుకున్నా లేచినా కృష్ణుడు 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 అంటుండేవాడు. అలా ఎవడైనా మన తలుచుకుంటే ఎంత బాగా తలుచుకుంటున్నావురా నన్ను వాడికి పొలదండ వేస్తామండి మనం. భగవానుడు కనుక ఇంత వైరంతో శిశుపాలుడు తలుచుకున్నా కూడా ఆయనకి నన్ను తలుచుకున్నాడ్రా అంతే చాలని చెప్పి మోక్షం ఇచ్చేశాడు. వైరక్రియా సామాగ్రం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్. ఏమిటి ఆ వృష్ణి వంశంలో పుట్టిన వాళ్ళు చేసినటువంటి పని, వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళు చేసిన పుణ్యం ఏం లేదు. కృష్ణుడు ఏ వంశంలో పుట్టాడో వాళ్ళ వంశంలో పుట్టారు అంతే, వాళ్ళకి మోక్షం వచ్చేసింది. సంబంధులై వృష్ణులున్ ప్రేమం నీరలు. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏదో సాక్షాత్తుగా పరమాత్మ అనేటటువంటి భక్తిభావంతో ఏం పూజించలేదు. చాలా కాలం దేహ సంబంధీకుడు బావా అన్న భావనతోనే ఆయనతో కలిసి చరించాడు. అలా ప్రేమతో మా బావా మా బావా అనే ప్రేమ పెట్టుకున్నంత మాత్రం చేత అర్జునుడు ఉద్ధరింపబడ్డా లేదా. అందుకని ప్రేమం మీరలు భక్తి మేము అంటే నారదుడు చెప్తున్నాడు ఈ పద్యాన్ని. అందుకని మేము భక్తితో శ్లోకం చేశాం పరమాత్మని. భక్తి మేము ఇదే చక్రింకంటి మెట్లైన ముద్దామ ధ్యామ గరిష్ఠులైన హరిచందం వచ్చు ధత్రీశ్వర. ఏదో ఒక భావనతో రోజు అనామని చెప్పడం నేర్చుకో, నీకు ఇంకేం అక్కర్లేదు. వీళ్ళందరే భావనతో అన్నారు కాముకత్వంతో. గోపికలకి ఒళ్ళు పై తెలియలేదు అసలు. రాసలీల జరిగినప్పుడు నల్లని వాడు పద్మనయనం ములవాడు కృపారసమ్ముపై చిల్లెడు వాడు మౌళి పరిసర్పిత పించము వాడు చెల్వల మనధనమ్ము తెచ్చనో మలియలారమీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అన్నారు. ఆఖరికి మల్లె మొక్కల దగ్గరికి వెళ్ళి ఓ మల్లె మొక్కలారా ఓ మల్లె మొక్కలారా కృష్ణుడు మీ చాటన దాక్కున్నాడా చెప్పండి అని మల్లె మొక్కలను అడగడం ఏంటి. పోని మల్లె మొక్కలను అడిగారంటే అర్థం ఉందనుకోవచ్చు. కనపడ్డ ప్రతి పూల మొక్కల్ని అడిగారు వాళ్ళు. వెళ్ళి పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటులు ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని చందన కానవే చందన చర్చితు కుందంబ కానవే కుందరదను ఇంద్రభూజను కానవే ఇంద్ర విభవు కువల వృక్షయ కానవే కువలయేషు ప్రియక పాదవ కానవే ప్రియ విహారు అనుచు కృష్ణుని తలచిరయ్యబ్జముఖులు. కనపడ్డ ప్రతి పూల చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగారు వారు. మా కృష్ణుడున్నాడా మా కృష్ణుడున్నాడా మా కృష్ణుడున్నాడా అని అడిగారు. అడిగితే వాళ్ళందరూ మోక్షాన్ని పొందారా లేదా. మాధవం మాధవం చంతరేణంగ నా గిద్దిదా కల్పకౌ మండలే మధ్యగౌ సన్యగౌ వేణునా దేవకీ నందనః అన్నారు. అలా అంగనకి అంగనకి మధ్యలో కృష్ణ పరమాత్మకి కృష్ణ పరమాత్మకి కృష్ణ పరమాత్మకి మధ్యలో అంగన ఉండి రాసలీలా వైభవాన్ని పొంది రాసలీలలో మోక్షస్థితిని అనుభవించారా లేదా. అనుభవాన్ని పొందారు. అందుచేత నీకు తెలిసి అను తెలియక అను మీరు తెలిసి ముట్టుకోండి అగ్నిహోత్రం కాలుతుంది. అయ్యో నాకు తెలియదండి అది నిప్పని తెలియక ముట్టుకున్నాడండి మా అబ్బాయి అయినా అదేమిటండి అలా కాల్చేసింది పసిపిల్లాన్ని కాల్చేయడమే కాల్చేస్తుంది అంతే అది దాని ధర్మం. అంతేకాని అయ్యో పాపం వాడి పిల్లాడండి వాడిని కాల్చేయడం ఏమిటంటే అగ్ని ఒకటి పట్ల చల్లగాను ఒకటి పట్ల వేడిగాను ఉండదు. అగ్ని అంటేనే వేడిగా ఉండాలి. భగవానుడు అంటే ఏమిటి. కవి పుష్పం బగు అగ్ని మంచగు నాకూపారం భూమి స్థలం బగు శత్రుండతి మిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషన్ ఉల్లాసకిన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి కాళహస్తీశ్వర చతకంలో. మీరు తెలిసి చెప్పండి తెలియక చెప్పండి భగవన్ నామం చెప్పడానికి ఊపిరి అలవాటు పడిపోయిందా. వాడు ఏం చేస్తుండనివ్వండి.
మనస్సుకి ఒక ప్రత్యేకమైన బలమున్నది, ప్రత్యేకమైన బలహీనత ఉంది. అన్నిటికన్నా మనస్సుకున్నటువంటి గొప్ప బలం ఏమిటో తెలుసా అండి? మీరు చెప్పిన చోటికి అది వెళ్ళదు. దానికి అంటూ ఒక ఆలంబనం కావాలి, ఎప్పుడో దానికి ఆధారం కావాలి, పట్టుకు తిరుగుతుంది. కానీ మీరు ఎప్పుడు ఒకటే ఇచ్చారనుకోండి, ఇది విసుక్కుంటుంది, వదిలేస్తుంది, ఇంకో చోటు పోతుంది మళ్ళీ. అందుకని మార్చి 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 భగవంతుడినే తీసుకెళ్లి ఇచ్చేస్తుంటారు. పొద్దున్న లేస్తాడు, కాసేపు సంధ్యావందనం అంటాడు, ఆ తర్వాత షోడశోపచార పూజ అంటాడు, ఆ సేపు ఆ తర్వాత గజేంద్రమోక్ష పారాయణ అంటాడు, ఆ తర్వాత ఆఫీస్కి వెడుతూ కూడా ఓసారి పూజామందిరం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి భగవాన్ బయలుదేరండి ఆఫీస్కి అంటాడు. స్వామి తనతో వెంట వస్తున్నట్టు భావిస్తాడు, వచ్చి కూర్చుంటాడు, స్వామి ఆశీనులు గండి అంటాడు. పక్కన భగవానుడు కూర్చున్నట్టే మాట్లాడతాడు, తనకో ఇబ్బంది వచ్చిందా స్వామి, ఏమిటి కష్టం అంటాడు. నేను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఒకవేళ ఆఫీసులో ఎవరో తిట్టాడు అధికారి పిలిచి, ఓహో భగవన్ ఎంత పాపం చేశానో, ఇలా పోయింది నా పాపం అంటాడు. అన్నిటికీ భగవానుడితోడితే సంబంధం. హాయిగా ఇంటికి వస్తాడు, కశ్యపు సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. యజ్ఞం చెయ్యాలా యాగం చెయ్యాలా? నామం చెప్పడం అలవాటు చెయ్యి, దాని ఎందు ప్రీతిని అలవాటు చెయ్యి. చేశావా? ఏదో ఒక నామం, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఈ నామం చెప్తేనే మోక్షం, ఆ నామం చెప్తే మోక్షం లేదని ఎక్కడ చెప్పలేదు శాస్త్రంలో. ఏ నామైనా గొప్పది. అయితే మరి శంకరాచార్యులు వారు గోవిందా 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 ఎందుకన్నారన్నదాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. ప్రస్తుతం నేనున్నది భజ, అక్కడే ఉన్నాను. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూడమతేలో భజ దిగిరి. అందుకని ఆ మాటను భగవన్ నామం చెప్పు, భగవన్ నామం చెప్పేవా, అది నిన్ను ఉద్ధరించేస్తుంది. ఉద్ధరించి ఎందుకని ఆ వస్తువు అటువంటిది, ఆ వస్తువు క్రమంగా ఆ ఆలంబనం తీసుకుని మనస్సు దాన్ని పట్టుకోవడానికి అలవాటు పడిపోయిందా, ఇంకా దాన్నే పట్టుకుంటుంది. దాన్ని పట్టుకోవడం అలవాటు పడిందా, ఒకసారి చెయ్యి పట్టుకున్న తర్వాత విడిచిపెట్టడం దానికి చేత కాదు. పట్టి విడువరాదు నా చెయ్యి అంటారు త్యాగరాజు గారు. ఒకసారి పరమాత్మ కాని చెయ్యి పట్టుకున్నారా, ఇంకా మనస్సు అక్కడే 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 తిరుగుతూ ఉంటుంది. మిగిలిన చోట్ల ఎంత తిరగనివ్వండి బంధంలో పడుతుంది, ఆయన దగ్గర ఎంత తిరగనివ్వండి అంత తృప్తిలోకి వెళ్ళిపోతుంది. అదే భక్తి. భక్తి అంటే ఏమిటి? ఏది జరుగుతున్నా ఒక్కొక్కరికి భార్య మీద ప్రీతి ఉంటుంది, వాడి పరుసులో ఆవిడ ఫోటో ఉంటుంది, వాడు ఆఫీస్కి వెళ్ళిపోతూ 1000 మాటలు ఆవిడతో మాట్లాడతాడు, బుజ్జగిస్తాడు, ముద్దులాడతాడు, సంతోషిస్తాడు, ఎదురు రమ్మంటాడు, ఎదురొస్తుంది, సాయంకాలం వచ్చేస్తాను బెంగెట్టుకోకంటాడు, మధ్యాహ్నం వచ్చేస్తాను బెంగెట్టుకోకంటాడు, ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తానంటాడు, నా జేబులో సెల్ ఉంది నువ్వు ఫోన్ చేయంటాడు, నేను పలుకుతానంటాడు. ఇంత బాధలు పడి ఏంటి 30 ఏళ్ళు సంసారం అయ్యాక.